హాయ్ వివోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లు ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్ సార్ట్ కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండదు ప్లేలిస్ట్ అన్నీ చెక్ చేసుకోండి ఈ వీడియోనైతే ఒక అట్లీస్ట్ ఐదుగురికైనా వాట్సాప్లో షేర్ చేయండి ఉపయోగపడే వాళ్ళకు అప్పుడు నేను పడే కష్టానికి మీరు వినేదానికి కొంచెం ఉపయోగం ఉంటుంది ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు హౌ విల్ బీ ది పేపర్ వాల్యూషన్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ ఈజీ ఆర్ హార్డ్ ఇప్పుడు ఫిజిక్స్ ఎగ్జామ్ జరగబోతుంది కదా జేఎన్టీ కేఐనా కానివ్వండి జేఎంటూ ఏఐనా జేఎంటూ హెచ్ఐనా జీవి అయినా పేపర్ వాల్యూషన్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దాని గురించి అది చెప్పబోతున్నాను ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అంటే డిస్క్రిప్షన్లో ఉందండి దాంట్లోకి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నారు రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి రియల్ టైం రైట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్టు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడతాయి రియల్ టైం బ్రాడ్ సంబంధించిన సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఇక పేపర్ వాల్యూషన్ ఆఫ్ ఫిజిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ ఎలా ఉంటుందని చెప్పేసి ముందుగా అయితే యూనిట్స్ వైజ్ చూద్దాం ఐదు యూనిట్లు ఉంటాయి కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఫిజిక్స్లో ఫిజిక్స్లో ఒకటి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి మిగతా అంతా కూడా డయామెట్రిక్గాను డయామెట్రిక్ డయాగ్రామెటిక్ ఎక్కువ ఉంటుంది అయితే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ గురించి అడిగాను కొన్ని డయాగ్రామ్తో రాయమని ఆ డయాగ్రామ్ చూసి ఆ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ చూసి కన్ఫామ్ చేస్తాడు ఇది బాగా రాశాడా తప్పు రాశాడా అని చెప్పేసి అది కనుక తప్పు అయిందంటే మాత్రం మార్కులు పోతాయి అక్కడ ఇక కొన్ని కేసుల్లో ఏం చేస్తాడంటే వచ్చేసరికి డెరివేషన్ అడుగుతుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ డయామీటర్ ఆఫ్ డార్క్ అండ్ బ్రైట్నర్ బ్రైట్ రింగ్స్ అని కొన్ని ఉంటాయి కదా ఎక్స్ప్రెషన్స్ సో ఎక్స్ప్రెషన్స్ వచ్చేసరికి మీరు స్టెప్ బై స్టెప్పు కరెక్ట్గా వేయాలి అంతేగాని డైరెక్ట్గా వేసేసారనుకోండి మార్కులు వేరు ఏ ఏ స్టెప్ నుంచి ఏదొచ్చిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి దానికి అప్పుడే మీకు మార్కులు అనేవి పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ న్యూటన్స్ వింగ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయని చెప్పేసి రిఫ్లెక్టెడ్ లైట్లు అడిగాడు అనుకోండి మెయిన్ అక్కడ అడిగింది ఏంటి ఎలా ఫామ్ అవుతాయని అది మెయిన్ చూసి ఎలా ఫామ్ అయింది కనుక కరెక్ట్ అయిన కనుక రాసినట్టయితే మీరు అండర్లైన్ చేయండి దాన్ని అప్పుడే మిగతా సోదేదని ఉంటారండి అంతేగాని అది అసలైంది తప్పు రాసి మిగతా అంత రాసినా కూడా కుదరదు మెయిన్ది కరెక్ట్ రాసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఉంటే అది కరెక్ట్ అని అండర్లైన్ చేయండి ఇక కొన్ని కేసులో ఏం చేస్తాడంటే కొన్ని ఫినామినాస్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫెరెన్స్ ఇన్ ది ఇన్ థిన్ ఫిలిమ్స్ అని ఒక టాపిక్ ఉంటుంది దాంట్లో కనుక ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయమంటే దానికి డెరివేషన్ కంటే కడిగాడు అనుకోండి మ్యాక్సిమా మినిమా కండిషన్స్ డెరైవ్ చేయమని సో ఏంటంటే ఆ ఫినామినా అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఎలా ఉండాలి స్టెప్స్ వైజ్గా ఉండాలి ఫస్ట్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ టీ పెడుతున్నాం టీ పెడుతున్నాం అంటే ఫస్ట్ వాటర్ పోయాలి తర్వాత టీ పొడవాలి తర్వాత పంచదా వేయాలి ఇలా ఆర్డర్లో ఫినామినా అనేది దానికి సంబంధించింది అవి ఉండాలి అంతేగాని ఏది పడితే అది రాస్తే వేరు ఆ డెరివేషన్ మ్యాక్సిమమ్ మినిమాకి మాకు ఏదైతే ఉందో ఆ కండిషన్స్ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా సీక్వెన్స్ ఫామ్లో రావాలన్నమాట మళ్ళీ కొన్ని కేసుల్లో ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫ్రాక్షన్ ఉంది డిఫ్రాక్షన్లో ఫ్రానల్ డిఫ్రాక్షన్ అను ఫ్రాహోఫర్ డిఫ్రాక్షన్ ఉంటుంది ఆ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటని అడుగుతారు డిఫరెన్సెస్ అడిగినప్పుడు ఏం చేస్తారండి మీరు పైన పాయింట్ కింద పాయింట్ రాస్తారు అలా చేయొద్దు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఒక టేబుల్ కొట్టండి రెండింటికి కంపారిషన్ లాగా అటొకటి ఒకటి ఫస్ట్ దాంట్లో డిఫ్రాక్షన్ రెండో దాంట్లో డిఫ్రాక్షన్ వేసి అప్పుడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ అయితే మీరు రాసే ఫస్ట్ పాయింట్లో దీంట్లో దీని కంపారిషన్ లాగా ఉంటుంది కదా అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ కంపల్సరీగా కనపడాలి బాగా వచ్చిన డిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ముందు ఫోర్ పాయింట్స్ రాయండి ఆ తర్వాత మిగతాయి నీకు రిలేటెడ్గా రాసుకున్న ప్రాబ్లం ఉండదు ఇక కొన్ని కేసుల్లో అడుగుతూ ఉంటాడు ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు డిఫ్రాక్షన్ గ్రేటింగ్ వాట్ ఈస్ డిఫ్రాక్షన్ గ్రేటింగ్ అని అడిగాడు అనుకోడు అడిగింది ఏంటి వాట్ ఈస్ డిఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటే దాని గురించి రాయటమే అంతేగాని ఓ సోది రాయవాకండి ఇచ్చిన మార్కులు పెట్టు టూ మార్క్స్ ఇస్తే టూ మార్క్స్ రాయండి మిగతా మార్కులు ఇస్తే మిగతా మార్కులు ఇచ్చాడు ఒకవేళ అలాంటి క్వశ్చన్ ఇస్తే దాని కాంబినేషన్లో ఇంకో క్వశ్చన్ ఇస్తాడు పెద్ద క్వశ్చన్ ఎక్కువ మార్కులు అయితే కనుక అయితే దీన్ని డివైడ్ చేసుకోండి మూడు క్వశ్చన్ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ డిఫ్రాక్షన్ గ్రేట్ గ్రేటింగ్ ఎక్స్ప్లెయిన్ విత్ నెసరీ థియరీ ద ఫ్రాన్ హోపర్ డిఫ్రాక్షన్ డ్యూ టు ఎన్సైట్ అని అడిగాడు అనుకోండి ఎన్సైట్ అని అడిగితే ఏంటి ఇప్పుడు రెండు క్వశ్చన్లు ఉన్నాయి వాట్ ఈస్ డిఫ్రాక్షన్ గ్రేటింగ్ అనేది ఒక జస్ట్ అది ఏంటని అంతే దాని గురించి కొద్దిగా రాయండి అంతేగాని మొత్తం రాయకల ఇక తర్వాత ఎక్స్ప్లెయిన్ విత్ నెసరీ థియరీ అన్నప్పుడు దానికి సంబంధించిన డయాగ్రామ్స్ అయితేనేమి మొత్తం కూడా రాయండి సరిపోతుంది ఇక తర్వాత వచ్చేసరికి కొన్ని కేసుల్లో ఏమడుగుతాడంటే ఇదే ఇదే పందాలో క్వాంటమ్ క్వాంటమ్ క్వార్టర్ వేవ్ ప్లేటు హాఫ్ వేవ్ ప్లేటు ఇలా అడుగుతాడు అడిగినప్పుడు రెండింటికి రెండు రెండు డెఫినేషన్సే రాయండి ఏంటని అంతే ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయమని అనుకుంటా వాడి థిక్నెస్ కోసం మొత్తం మళ్ళీ ఆర్డర్లో రాసుకుంటా రావాలి ఇక కొన్ని కేసులు అడుగుతాడు వన్ టూ త్రీ ఫోర్ లేకపోతే ఏబీసీడీలు ఇలా వస్తుంటాడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టర్స్ ఆఫ్ క్యారెక్ట్రిక్స్ ఆఫ్ ల్యాసన్ ఎక్స్ప్లోన్ ద టర్మ్స్ అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు టర్మ్స్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్బ్జర్ అబ్జార్బ్షన్ ఇచ్చాడు అనుకోండి దాని గురించి ఒక ఐదు లైన్లు రాయండి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ స్పాంటేనియస్ ఎమిషన్ గురించి అడిగాడు దాని గురించి ఒక ఐదు లైన్ రాయండి తర్వాత స్టిమ్యులేటెడ్ ఎమిషన్ గురించి అడిగానుకో దాని గురించి ఒక ఐదు లైన్ రాయండి సరిపోతుంది అంత గురించి ఎక్కువ రాయాల్సిన అవసరంలా ఒక పారాగ్రాఫ్ కనపడాలి ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ అన్నప్పుడు కొన్ని ఏం చేస్తాడంటే రిలే డెరైవ్ చేయమంటాడు రిలేషన్ బిట్వీన్ ద ప్రాబులిటీస్ ఆఫ్ స్పాంటేనియస్ ఎమిషన్ అండ్ స్టిములేటెడ్ ఎమిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐన్స్టీన్ కోపిషంట్ అని చెప్పేసి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐన్స్టీన్ కోఆపిషంట్ అన్నాడు అనుకోండి ఆ ఐన్స్టీన్ కోఆషంట్ అనేది కంపల్సరీగా కనపడాలి అది కనపడకుండా మీరు ఎంత డెరైవ్ చేసి సొంతగా డెరైవ్ చేసి రిలేషన్ రాబట్టినా కూడా ఉపయోగం ఉండదు ఓకేనా పలానా ఫలాన సబ్స్టిట్యూట్ చేశాను అని చెప్పిన తర్వాత దీస్ ఈజ్ ఐన్స్టిన్ కోషెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇండికేట్ చేయాలి దీస్ ఈస్ ఐన్స్టిన్ కోషన్ దిస్ ఈజ్ సో దిస్ ఈస్ సో ఎక్స్ తీసుకుంటే ఎక్స్ ఏంటని వై తీసుకుంటే వై ఏంటని ఖచ్చితంగా అయితే చెప్పాల్సి ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసరికి కొన్ని కేసులు అడుగుతాడు లార్సింగ్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయమని పంపింగ్ మెకానిజమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని లేజర్స్లో అడిగినప్పుడు వాటి గురించి ఇప్పుడు రెండు ఇచ్చాడు కదా ఇప్పుడు ఇదో లార్సింగ్ యాక్షన్ లార్సింగ్ యాక్షన్ లేజింగ్ యాక్షన్ పంపింగ్ మెకానిజం రెండు ఇచ్చాడు లేజింగ్ యాక్షన్ గురించి సగం మార్కులకి పంపింగ్ మెకానిజమ్స్ గురించి సగం మార్కులకి డివైడ్ చేసుకొని రాయండి మొత్తం ఒకదాని మీదే కూర్చుంటే మాత్రం పని అవ్వదు ఓకేనా అండర్లైన్ చేసుకోండి సరిపోతుంది ఇక కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ రూబు లేజర్ గురించి ఇచ్చాడు అనుకోండి ఆ కన్స్ట్రక్షన్ గురించి ఏమో ఒక పారాగ్రాఫ్ రాయండి వర్కింగ్ గురించి మిగతాది రాయండి బొమ్మలు ఏనుంటే బొమ్మలు గీసేయండి ఇంకా కొన్ని కేసుల్లో అడుగుతాడు ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ గ్యాస్ లేజర్స్ విత్ సూటబుల్ డయాగ్రామ్స్ అంటాడు ఖచ్చితంగా సూటబుల్ డయాగ్రామ్స్ అంటే డయాగ్రామ్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఓకేనా ఇక కొన్ని కేసులు అడుగుతాడు ఆప్టికల్ ఫైబర్ గురించి చెప్పమని ఆప్టికల్ ఫైబర్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని రెండు పార్ట్ల కింద విడగొడతాడు ఆ అడిగి విడగొట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ మార్క్స్ వచ్చిన అయితే దానికి ఫోర్ మార్క్స్ దీనికి ఫోర్ మార్క్స్ వచ్చే విధంగా రాయాలి ఓకేనా అది తర్వాత కొన్ని కేసులు అడుగుతాడు ఏంటంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ డెరైవ్ చేయమని అడుగుతాడు యాక్సెప్టెన్స్ యాంగిల్కో న్యూమరికల్ ఆపెర్చర్కో ఇలాంటి వాటికి అలాంటి వాటికి ఏం చేయాలి సో రెండు యాక్సెప్టెన్స్ యాంగిల్ కనపడాలి న్యూమర్కల్ అపర్చరు కంపల్సరిగా చివరిగా కనపడాలి ఆ రెండు టర్మ్స్ లేకుండా చివరికి నీ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది వ్యాలిడ్ వ్యాలిడ్ అవ్వదు అయితే కొన్ని కేసులు అప్లికేషన్స్ అడుగుతారు లేజర్స్ గురించో ఆప్టికల్ ఫైబర్స్ గురించో వీటి గురించి అడిగినప్పుడు ఎనిమిది మార్కుల క్వశ్చన్ అయితే టెన్ టెన్ అప్లికేషన్స్ టూ మార్క్స్ క్వశ్చన్ అయితే ఫోర్ అప్లికేషన్స్ అలా రాయండి ఓకేనా ఎందుకంటే కరెక్ట్గా అట్లీస్ట్ ఒక త్రీ అన్నా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి అందుట్లో ఇక కొన్ని కేసుల్లో ఏమడుగుతాడంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈ టైప్లో ఇస్తూ ఉంటాడు హేజ్ బర్గ్స్ ఆన్సర్ ప్రిన్సిపల్ అని సో అలాంటి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు స్టేట్ అన్నప్పుడేమో డెఫినేషన్ రాయండి ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడేమో మొత్తం దాని గురించి సోది కొట్టండి బొమ్మలు కొన్ని కీ పాయింట్లు ఇంపార్టెంట్ మీరు కరెక్ట్ అనుకుంటే అండర్లైన్ చేయండి పెన్సిల్తో ఓకేనా సో కొన్ని వాటిలో డెరైవ్ చేయమని అడుగుతాడు స్క్వాజిన్ స్క్వాజిన్ వేవ్ ఈక్వేషను అలా అలా ఉంటాయి అలా ఈ ఇక వాటి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ గురించి రాయమన్నారు అనుకోండి ఓన్లీ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ గురించే రాయండి ఒక 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 వస్తుంది అది అంతేగాని ఓ పేజీలు పేజీలు రాయొద్దు దాని గురించి ఓకేనా ఇక తర్వాత కొన్ని కేసులో అజంప్షన్స్ అడుగుతాడు ఏంటంటే క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థీరీ గురించి అజంప్షన్స్ ఏముంటాయి క్వాంటమ్ ఫ్రీ థీరీ గురించి అజంప్షన్స్ అని అడిగితే ఎనిమిది మార్కు క్వశ్చన్లు అయితే దీని కారు దాని కారు రాస్తే సరిపోతుంది ఓకేనా అంతే ఇక కొన్ని కేసుల్లో వాట్ ఆర్ ది రైట్ ది సక్సెస్ ఆఫ్ అని చెప్పేసి కొన్నిటికి క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ కొన్ని లేకపోతే ఫెయిల్యూర్స్ గురించి అడుగుతాడు అడిగినప్పుడు సక్సెస్ ఒక ఆరు పాయింట్లు ఫెయిల్యూర్సు ఒక ఆరు పాయింట్లు రాయండి సరిపోతుంది కొన్ని కేసుల్లో ఏమడుగుతాడంటే వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గురించి అడుగుతాడు స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫెర్మీ ఎనర్జీ లేకపోతే బ్లోచ్ తీరం ఇలాంటివి అడుగుతాడు అలాంటి అడిగినప్పుడు ఏం చేయాలి స్టేట్ అంటే డెఫినేషన్ రావాలి దీనికి కూడా ఎక్స్ప్లెయిన్ అంటే మాత్రం సోది కొట్టాలి దానికి ఓకేనా సో కొన్ని కేసుల్లో డిస్కషన్ గురించి అడుగుతాడు డిస్కస్ అని అడుగుతాడు ఏంటంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డిస్కస్ చేస్తూ చెప్పమని అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ క్రన్నీ పెన్ని మోడల్ ఉంటుంది కదా దానికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్తో డిస్కస్ చేయమంటే థీరీ ప్లస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కంపల్సరిగా ఉండాలి ఇక కొన్ని కేసులు ఏమడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అని క్వశ్చన్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయమన్నాడు ఎలక్ట్రానిక్ పోలరైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ది ఆటమ్ అంటే రేడియస్ ఆఫ్ ఆటం ఖచ్చితంగా అయితే ఆ ఫైనల్ ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడు కంపల్సరిగా ఉండాలి ఓకేనా ఇక కొన్ని కేసులు ఏమడుగుతాడంటే అయోన వాట్ ఈజ్ అయోనైక్ పాలరైజేషను లేకపోతే అయోనోక్ పాలరైజేషన్ని డెరైవ్ చేయమని అడుగుతాడు దేనికి అయోనైక్ క్రిస్టల్కి ఓకేనా అలాంటిది ఎక్స్ప్లెయిన్ అండ్ డైరెక్ట్ ఇచ్చాడు అనుకోండి దేనికైనా కానీ ఉండే అయోనైజేషన్ పోలరైజేషను ఏదో ఒకటి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డెఫినేషన్ రాసి ఆ తర్వాత మాత్రం కొంతమంది ఏం చేస్తారు పాలరైజేషన్ అంటే ఏంటి అది ఇది అంత రాస్తారు అలా కాదు డైరెక్ట్గా దాంట్లోకే దిగండి ప్రాబ్లం లేదు కాకపోతే దాన్ని ఎలాబరేట్ చేయండి మధ్యలో మీకు నింపాలనుకుంటే మధ్యలో పాలరైజేషన్ గురించి యాజ్ వీ నో దాట్ పాలరైజేషన్ మీన్స్ అని చెప్పేసి ఇలా పెట్టండి సరిపోతుంది ఇక కొన్ని కేసుల్లో ఏం చేస్తారంటే ఏమడుగుతాడంటే ఫీజు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి లేకపోతే వాటి ఇంపార్టెంట్ అప్లికేషన్ చెప్పమని రెండు కల్పిస్తాడు అప్పుడు ఏం చేయాలి ఫిజో ఎలక్ట్రిసిటీని ఎక్స్ప్లెయిన్ చేసి కొద్దిగా ఒక నాలుగు లైన్లు ఆ తర్వాత ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అంటే ఓ సిక్స్ సెవెన్ రాయండి సరిపోతుంది ఓకేనా ఇక తర్వాత వచ్చేసరికి వచ్చేసరికి కొన్ని అడుగుతాడు క్లాసిఫికేషన్స్ కూడా అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నటిక్ మెటీరియల్స్ ఉంటాయి వాడు క్లాసిఫికేషన్స్ చెప్పమంటాడు అయితే మీకు ఏం తెలుసో అవి పడేయండి ఎన్ని టైపు మ్యాగ్నటిక్ మెటీరియల్స్ ఉంటాయో అన్ని టైప్ మ్యాగ్నటిక్ మెటీరియల్స్ రాయండి కొన్నిసార్లు ఏం చేస్తాడు ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ మ్యాగ్నటిక్ మెటీరియల్స్ అని ఫెర్రోమాగ్నెటిక్ డయామ్యాగ్నటిక్ పారామెట్రిక్ ఇస్తుంటాడు ఏబీసీడీలో ఓకేనా ఆ కేసుల్లో అలా ఇస్తే అసలు మీకు ఇంకా సింపుల్గా అయిపోద్ది అలాగంటే ఇలానే బెటర్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ అని డైరెక్ట్గా ఇస్తేనే మీకు ఈరోజు గుర్తున్నాయి రాసేసి రావచ్చు ఎడ్డింగ్లు చూసేసేస్తాడు మార్కులో ఓకేనా కొన్ని కేసుల్లో ఏం చేస్తాడు అండి క్యారెక్ కరువుస్ ఉంటాయి చూసారా బీహెచ్ కరువులు బీహెచ్ లోపులు హిస్టరీస్ లోపు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అప్పుడు ఆ కరువుస్ ఏవైతే ఉంటాయో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి గీయకపోతే మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా శూన్యమే ఓకేనా కొన్ని కేసుల్లో ప్రాపర్టీస్ అడుగుతాడు వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ అని ప్రాపర్టీస్ అడిగినప్పుడు కంపల్సరీగా మ్యాగ్నటిక్ మెటీరియల్స్ సాఫ్ట్ అయినా హార్డ్ అయినా కంపల్సరీగా మ్యా ప్రాపర్టీసే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ కూడా కాదు పాయింట్స్ వైజ్గా రాయాలి ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా ఓకేనా అప్లికేషన్స్ అయినా ప్రాపర్టీస్ అయినా అడ్వాంటేజెస్ అయినా డిస్అడ్వాంటేజ్ అయినా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా పాయింట్స్ వైజ్గా రాయాలి కంపారిషన్ వచ్చేసరికి టేబులర్ ఫామ్ పెట్టి అటోకి టోకి పెట్టి రాయాలి థీరీ వచ్చేసరికి డిస్కషన్ ఎప్పుడూ కూడా పారాగ్రాఫ్స్ ఫామ్లో ఉండాలి ఇది గుర్తుంచుకోండి ముందు కొన్ని కొన్ని కేసులు అడుగుతాడు ఎడి కరెంట్స్ అప్లికేషన్స్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో అని ఓకేనా అది ఇంకా కొన్ని కేసులో వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ అని అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ ఉంది మిగతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతాడు అయిపోయా కొన్ని కేసులు ఏంటంటే డెడ్యూస్ అని సమ్ ఈక్వేషన్స్ డెడ్యూస్ చేయమంటాడు ఐన్స్టీన్ ఈక్వేషను లేకపోతే ఇంకా మిగతా ఏమైనా ఉంటే అవి కూడా ఓకేనా సో ఇంకా కొన్ని కేసుల్లో హాల్ ఎఫెక్ట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లికేషన్స్ కూడా చెప్పమంటాడు వాడికి ఎక్స్ప్లెయిన్ అంటే ఒక పారాగ్రాఫ్ రాసేసి ఎక్స్ప్లెయిన్ అన్నా డిస్కషన్ అన్నా ఒకటే ఓకేనా పారాగ్రాఫ్ రాసేసి దానికి అప్లికేషన్స్ ఆ పాయింట్ వైజ్ చెప్పండి పైన పారాగ్రాఫ్ ఉండాలి అప్లికేషన్స్ ఏమో పాయింట్స్ వైజ్గా ఉండాలి అంతేగాని పాయింట్స్ కూడా ఇది చేస్తే కుదరదు అప్లికేషన్స్ అని హెడ్డింగ్ కూడా కంపల్సరిగా పెట్టాల్సిందే ఇంకా కొన్ని కేసులు ఏం చేస్తాడంటే ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయమంటాడు వీటికి సెమీ కండక్టర్స్లో టైప్స్ ఉంటాయి కదా క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టరు ఇలా ఉంటాయి వాటికి చేసినప్పుడు బొమ్మ కంపల్సరీ గీయాల్సిందేనండి పీ టైప్ అయినా ఎన్ టైప్ అయినా ఏదైనా కానివ్వండి ఓకేనా సో వాటి సెమీ సూపర్ కండక్టరు ప్రాపర్టీస్ సూపర్ కండక్టర్స్ అంటే సూపర్ కండక్టర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి ప్రాపర్టీస్ వచ్చేసరికి పాయింట్స్ వైజ్గా రాయండి సరిపోతుంది ఇక కొన్ని కేసులో వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్స్ప్లెయిన్ స్పిడ్స్ అంటే సూపర్ కండక్టింగ్ ఇంటర్ఫన్స్ డివైజెస్ సో వాటి అప్లికేషన్స్ కూడా అడుగుతాడు అలాంటప్పుడు వాటిని పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసి కింద అప్లికేషన్స్ రాయండి సరిపోతుంది సో ఇలా చేసినట్టయితే పేపర్ వ్యాలూషన్ చేసేవాడు ఇదే చూస్తాడు ఆ పాయింట్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు థ్యాంక్ సో మచ్